హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్పీ మిక్చర్స్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక 4 డేస్ బ్యాక్ ఈ కరోనా గురించి ఒక అప్డేట్ అయితే రిలీజ్ అయింది. అది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అదే బ్లడ్ గ్రూప్స్ రిలేటెడ్ అప్డేట్ ఒకటి రిలీజ్ అయింది కదండి. అయితే దాని గురించి మాట్లాడదామని ఇప్పుడు నేను ఈ వీడియోని చేస్తున్నాను. అయితే ఇందులో మన లైఫ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి. ఆ బ్లడ్ గ్రూప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓ పాజిటివ్ ఆర్ ఓ బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కరోనా రాదు అని ఆ న్యూస్లో అయితే వచ్చింది. అలాగే ఏ గ్రూప్, ఏ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే, ఏ ఉన్న వాళ్ళకి త్వరగా కరోనా ఎఫెక్ట్ అవుతుంది అని అయితే ఆ న్యూస్లో వచ్చింది కదండి. ఇప్పుడు ఓ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి రాదు, ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎఫెక్ట్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మంచిదే, కాదని నేను అనడం లేదు. కానీ ఇప్పుడు ఈ ఏ గ్రూప్ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు భయపడడం స్టార్ట్ చేస్తారు. భయపడడం స్టార్ట్ చేశాము అంటే ఆటోమేటిక్గా కరోనా ముందే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ఏ గ్రూప్ వాళ్ళకు వస్తుంది, ఇది ఇంకా మనకి కంప్లీట్గా అయితే ప్రూవ్ అవ్వలేదు. ఇవి ఫారెన్ కంట్రీస్లో మాత్రమే ఇంకా రీసెర్చ్ అయింది, మన ఇండియాలో అయితే అవ్వలేదు కదా. ఎందుకంటే ఇప్పుడు చైనాలో చేశారు, రీసెర్చ్ చేశారు వుహాన్ ల్యాబ్లో, ఇంకా అమెరికాలో చేశారు, ఇంకా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, ఇటలీలో, ఇలాగా ఫారెన్ కంట్రీస్లో అయితే రీసెర్చెస్ అయ్యాయి. కానీ మన ఇండియాలో అయితే పూర్తిగా పరిశోధనలు అవ్వలేదు. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఏ బ్లడ్ గ్రూప్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి యాంటీబాడీస్ కూడా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే అక్కడంతా కూల్ ప్రదేశాలు కాబట్టి. కానీ మనం కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో క్లైమాటిక్ కండిషన్స్ కానీ అన్నీ వేరేగా ఉంటాయి. కాబట్టి మనం ఆ న్యూస్ని కంపేర్ చేసుకుంటూ ఓ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇంకా మాకేమీ రాదు అన్న ఫీలింగ్ మాత్రం ఎక్కువగా పెట్టుకోవద్దు. ఎందుకంటే చెప్పలేం, ఇప్పుడు మీ ఇంట్లోనే మీది ఓ గ్రూప్ అయి ఉండొచ్చు, కానీ మీ పేరెంట్స్ది కానీ మీ పిల్లలది కానీ ఎవరిదన్నా ఏ గ్రూప్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకి రాదు అని మనం నిర్లక్ష్యంగా ఉంటే ఆ ఎఫెక్ట్ వాళ్ళమే చూపిస్తుంది కదండి. వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు మనమే మన చేతులారా ఇచ్చినట్టు అవుతుంది. కనుక ఏ బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్, ఇంకా బి బ్లడ్ గ్రూప్ ఏదైనా అవ్వనివ్వండి, మనం ఈ కరోనాని మొత్తం అంతం చేసే వరకు మనం ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్లో పాటించినట్టే సేఫ్టీ ప్రికాషన్స్ని అన్నీ పాటిద్దాం. మనం మన దేశాన్ని, మన ఫ్యామిలీని, అన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ బ్లడ్ గ్రూప్ రిలేటెడ్ న్యూస్ని కొంచెం ఎక్కువగా పరిగణలోకి తీసుకోకుండా ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు కంపల్సరీ ఉండి తీరాలి. ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. మీకు ఇందులో ఏమైనా నచ్చకపోతే ఐఎమ్ సారీ, బట్ ఇది మాత్రం మనం అందరం చేసి తీరాలి. మన కోసం, మన చుట్టూ ఉన్నవారి కోసం మనం మరింత జాగ్రత్తగా ఇంకా కొన్ని రోజులు ఉండాలండి. ఇంతసేపు ఓపిగ్గా నా మాటల్ని విన్నందుకు మీకు చాలా థ్యాంక్స్. సరేనండి, ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.